ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది అది వెస్ట్ బెంగాల్ అయినా తీసుకోవచ్చు తమిళనాడు అయినా తీసుకోవచ్చు ఒరిస్సా అయినా తీసుకోవచ్చు ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి గానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు ఢిల్లీ లాంటి పార్లమెంట్ లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాటపడతారు కానీ మన కర్మ ఏమిటి అంటే మనకి ఇక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం ఒక దౌర్భాగ్య yellow మీడియా ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు కాబట్టి ఈ రోజు మన రాష్ట్ర పరువును కూడా ఈ రోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి కానీ ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఇవేవిన్నా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇవేవి కూడా నన్ను కదిలించలేవు ఇవేవి కూడా నన్ను బెదిరించలేవు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జనసేన పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు వ్యక్తిగత ఎజెండా లేదు నాకు ప్రజలు బాగుండాలి ప్రజలు పలకేక్కాలని కోరుకునేవాడిని రైట్ ఫ్రమ్ భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు కౌలు రైతుల వరకు ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చిన మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇవన్నీ మీరు చేయని విధానాల మీద నేను మాట్లాడుతున్నాను అలాంటి మమ్మల్ని మీరు రాక్షసులు దుర్మార్గులను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు మీ అందరికంటే కూడా చాలా బలంగా మాట్లాడగలను వైసీపీ అగ్ర నాయకత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను విధానాల గురించే మాట్లాడుతున్నా పాలసీల గురించే మాట్లాడుతున్నా మీరు వ్యక్తిగత దోషులకు ఇలా దిగితే మీకు అలాంటిదే కావాలంటే ఖచ్చితంగా నాకు సరైన ఏ సమయంలో ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలిసిన వాడిని మీరు ఆలోచించుకొని మాట్లాడండి మీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడితే మాకు సహనం ఉంటుంది మా సహనాన్ని దయచేసి మీరు పరీక్షించకండి